పరిశుద్ధ గ్రంథములో నుంచి మలాఖీ గ్రంథము 4:2 చదువుదాం. మలాఖీ గ్రంథము 4:2 చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమేన్. మంచిది. ఒక్కొక్క నెల ప్రభు ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు, వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నాడు. నెల ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే, మీకు నీతి సూర్యుడు ఉదయించును. మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఉదయించును. గమనించండి, ఈ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరికి ఉదయిస్తాడు అని అడిగితే గనక ఆ పై వచనంలో కనబడుతుంది. ప్రభువుని తెలుసుకుని ఆయన ఎరిగి ఉన్నటువంటి కుటుంబాలు, ఆయన ఆరాధిస్తున్న కుటుంబాలు, ఆయన సేవిస్తున్న కుటుంబాలు, గణపరుస్తున్న కుటుంబాలు, నా నామమును నందు భయభక్తులు కలిగిన వారికి, దేవుని నామమునందు భయభక్తులు కలిగిన వారికట నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకు ఈ మాట రాయబడింది అని ఆలోచిస్తే గనక భయము భక్తి అనేది ఎవరికైతే ఉంటుందో వారు ప్రకాశిస్తారు. ప్రకాశిస్తారు. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదండి, భయపడతారు, కానీ ఏముండదండి, భక్తి ఉండదు. కొంతమంది భక్తి చేస్తారు బాగా, కానీ ఏముండదు, భయం ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు. భయపడే వారికేమో భక్తి ఉండదు, భక్తి కలిగిన వారికేమో ఏముండదండి, భయం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అడిగితే గనక ఈ క్రిస్మస్ నెలలో చాలామంది క్రైస్తవులు గనక గమనిస్తే ఈ నెలలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా క్రిస్మస్తో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, సంతోషపడతారు. మంచిది. కానీ అది ఎలాగ భక్తి చేయాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలాగ ప్రభువుని సేవించాలి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి అప్పుడప్పుడు చేసే భక్తిని భక్తి అన్నారు కదండి. నిత్యము సన్నిధికి వస్తూ బలపడుతూ భక్తి చేయాలి. తన యందు భయభక్తులు కలిగిన వారికట నీతి సూర్యుడు ఉదయిస్తాడు. చాలా మందికి బాగా అర్థమైన విషయం ఏమిటంటే, సూర్యుడు ఉదయించకపోతే గనక ఏ ఒక్కరూ కూడా ఏ పనికి వెళ్ళలేరండి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ పనిని చేయగలుగుతారండి. చీకటి పడిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత ఏ ఒక్కరు కూడా పని చేయలేరు. చీకటి పడిపోయింది గనక ఆ వెలుగు లేదు గనక ఆ సూర్యుని కాంతి వెలుగు లేనందు వలనట ఏ ఒక్కరూ పని చేయలేరు. పగలంతా కష్టపడతారు, చేసే ఓపిక ఉన్నా కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత పని అక్కడ తాపేస్తాం.
పెద్ద పెద్ద లైట్లు పెట్టినా కూడా అది సూర్యకాంతితో సమానం అవుతుందండి? సూర్యుని కాంతితో ఆ మనం పెట్టే లైటింగ్ సమానం అవుతుందా? ఏమాత్రం కూడా అవ్వదు. పెద్ద పెద్ద లైట్లు పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు, కానీ ఆ సూర్యుని వెలుగు లాంటి వెలుగు మనం తెచ్చుకోలేము. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. చాలా మంది సూర్యుణ్ణి కొలిచేవారు ఉన్నారు, వారి సంగతి మనకు ఎందుకులేండి. సూర్యుని కొలిచేవారు ఉన్నారు, సూర్యుణ్ణి దేవుడిగా చేసిన వారు ఉన్నారు. అయితే మనకు ఉదయించే సూర్యుడు ఎవరు? ఇప్పుడు నేను చెప్పే సూర్యుడు ఎవరు? ఏ సూర్యుడు గురించి నేను చెబుతున్నాను? ఏ సూర్యుడు గురించి మీతో మాట్లాడుతున్నాను? నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకసారి ఇలాగే యేసు ప్రభు వారి శిష్యులు ఆయన చనిపోయి ఆరోహణమైన తర్వాత పరలోకానికి వెళ్ళక ముందు ఆయన సంచరిస్తున్నప్పుడు కనపడతా ఉన్నారు. అప్పుడు దాకా యేసయ్యతో తిరిగినటువంటి శిష్యులు ఏం చేశారంటే, ఆయన చనిపోయాడని తెలిసి ఇంకా మనం వెళ్ళిపోదాం, మన పనులు మనం చేసుకుందాంలే, మనకు మనం మన కుటుంబాలు పెంచుకోవాలి, మన భార్యలను పిల్లలు పోషించుకోవాలి కదా అనుకొని శిష్యులు పేతురు గారు మొదటకు వచ్చి అన్నారు. పేతురు గారు, యోహాను, తోమా, ఆంద్రియా, నేనైతే చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు అని అనగానే వెంటనే తక్కిన శిష్యులు అన్నారట ఏమనంటే, అసలు శిష్యులందరిలో పెద్దవాడు నువ్వే కదా, దేవుడు నీకు బండ మీద సంఘమును కట్టమని ఇచ్చాడు కదా, తాళపు చెవు లీకే ఇచ్చాడు కదా దేవుడు, అంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన నీవే చేయలేక పనికి వెళ్ళిపోతే మేమేం చేయగలుగుతామయ్యా, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం అని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు. వీరందరూ వెళ్ళారు సముద్రానికి, వెళ్ళి సముద్రంలో చేపలేయడానికి గాలిస్తూ ఉన్నారట. సముద్రం అంతా కూడా వలేస్తూ ఉన్నారు, తిరుగుతున్నారు తిరుగుతున్నారు, ప్రయాసపడుతూనే ఉన్నారు. రాత్రి అంతా తిరిగినా కూడానట ఒక్క చేప కూడా పడలేదు. ఆ మాట మీకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలోనే. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయములో 3వ వచనంలో కనబడుతుంది, చూడండి 3-4. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో, అనగా వారు నేను కూడా నీతో వస్తాము అన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి ఆ రాత్రి అట వారికి ఏది కూడా ఏ చేపలు కూడా పట్టలేదు. అందరు కూడా నా వైపు చూడండి అండి. వెళ్ళతాకి వెళ్ళారు కానీ రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు, కానీ రాత్రి అంతా వలేసినా కూడానంట కనీసం చిన్న చేప కూడా పడలేదు, పెద్దవి పడలేదండి. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, వలలేస్తున్నారు, రెక్కల ముక్కలు వేసుకున్నారు, సముద్రం అంతా తిరిగారు, లోతుకెళ్ళి ఎక్కడ వెళ్ళినా కూడా రాత్రి అంతా వరకు ఏం పడలేదట, ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. వారి ఆలోచన ఏమిటి, వారి ఉద్దేశం ఏమిటి, దేనికి వాళ్ళు అలా చేశారంటే, దేవుని సహాయము కొనుక్కోకుండా, దేవుని ప్రార్థించకుండా, దేవుని యొక్క మాటను మార్గాన్ని విడిచిపెట్టారట వాళ్ళు. అప్పుడు దాకా ప్రభువుని వెంబడించారు, అప్పుడు దాకా యేసు ప్రభువారితో ఉన్నారు, ఆయన చనిపోగానే అనట ఇప్పుడు వారందరూ ఏమైపోయారు? ఇప్పుడు అండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనే లేకపోతే ఇంకా మా పరిస్థితి ఏమిట్లే అనుకుని వెళ్ళిపోయారు.
యేసు ప్రభు వారితో ఉన్నప్పుడల్లా వారి జీవితంలో అద్భుతాలే. యేసు ప్రభువారితో ఉన్నప్పుడల్లా వారి జీవితంలో ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు వారికి ఏది కొదవలేదండి. సమృద్ధితో, సంతోషముతో, ఆనందముతో, పరవశముగా దేవుని స్తుతిస్తూ వెళ్ళేవారు. అరే కానీ ఏమవలదండి, ఒక్క చాప కూడా పడలేదు. ఆ కింద వర్షంలో కనబడుతుంది యేసు ప్రభువారట సూర్యోదయమగుచుండగా యేసు ఆ సముద్రపు ధరిని నిలిచాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా చేపలు పట్టారు కానీ ఒక్క చేప కూడా వారికి పడలేదు. రాత్రంతా తిరిగారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, రెక్కల మొక్కలు వేసుకున్నారు కానీ వారి జీవితంలో వారి సంతోషాన్ని అనుభవించలేకపోయారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన సొంత ప్రయత్నాల ద్వారా మనం చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి సంతోషాన్ని కలిగించదు కదండి, ఆనందం కలిగించదు. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినా దేవుని కృప మనకు ఉండాలి, దేవుడు మన జీవితంలో ఉదయించాలి, దేవుడు మన కుటుంబాల్లో ఉదయించాలి. ఆయన మన జీవితంలో ఉదయించినప్పుడు నువ్వు ఏది చేసినా నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు. ఆయన లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే. యేసు ప్రభువారు కృప మన మీద లేకుండా మనం ఎంత ప్రయత్నాలు చేసినా అదంత వ్యర్థమే. దేవుని కృప లేక ఆయన మన జీవితాల్లో ఉదయించాలి. హల్లెలూయా.